రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు దేశద్రోహి కూడా విదేశాల నుంచి అక్రమ పెట్టుబడులతోనే రామోజీ వ్యాపార సామ్రాజ్యం మార్గదర్శి ఈనాడు డాల్ఫిన్ హోటల్స్లో జీజే రెడ్డి పెట్టుబడులు ఆ నిధులన్నీ విదేశాల నుంచి అక్రమంగా తెచ్చినట్టు వెల్లడి అప్పట్లోనే జీజే రెడ్డిపై దేశ ద్రోహం కేసు దేశ విడిచిపారిపోయిన జీజే రెడ్డి ఆయన ఆస్తుల స్వాధీనం చేసుకున్న కేంద్ర ప్రభుత్ కేంద్ర ప్రభుత్వం ఆయన పేరిట మార్గదర్శిలో ఉన్న షేర్లను అప్పగించని రామోజీ వాటిని తన కుటుంబ పేరిట బదిలీ చేసుకున్న రామోజీ విశ్రాంతి విభ్రాంతి కలిగిస్తున్న రామోజీ అవినీతి విరాట స్వరూపం రామోజీ రావు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు రామో ఆర్థిక ఉగ్రవాదే కాదు దేశ ద్రోహి కూడా అని ఒక వార్తని సాక్షి పేపర్ పబ్లిష్ చేసింది ఆయన విదేశాల నుంచి అక్రమ పెట్టుబడులు అప్పట్లోనే తెచ్చుకున్నాడు జీజే రెడ్డి అని డాల్ఫిన్ హోటల్సు ఈ మార్గదర్శి చిట్ ఫండ్సు ఈనాడుకు సంబంధించి పెట్టుబడులు పెట్టిండు ఆయన విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఆయన కొన్ని అక్రమాలు అని అప్పుడు అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మన భారతదేశ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఆయన దేశం విడిచిపారిపోయింది ఆయనకు సంబంధించిన షేర్లు ఇట్లే ఉన్నాయి ఆయనకు సంబంధించిన మిగతా ఆస్తులను కేంద్ర ప్రభుత్వం కొన్ని స్వాధీనం చేసుకుంది కొన్ని స్వాధీనం చేసుకోవాలి ఆ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని షేర్లని రామోజీరావు దొంగచాటుగా ఆయన కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాట అంటే విదేశాలకు సంబంధించిన పెట్టుబడులను కూడా దేశద్రోహం పేరుతోని ఆయన అప్పట్లోనే ఈ దొంగ పనులు చేసిండు మళ్ళీ ఆయన నీతులు వల్లిచ్చి నీతి కథలు రాస్తుంటారు రోజు ఈనాడు పత్రికలో దానికి సంబంధించి రామోజీ వాటా వంద షేర్లే జీజే రెడ్డి పేరిట రెండు వందల ఎనభై ఎనిమిది షేర్లు లేట మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఆ సంస్థపై సర్వాధికారాలు ఆయన కుటుంబనే అందరూ భావిస్తారు కానీ అసలు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేసిందే రామోజీ సన్నిహితులు జీజే రెడ్డి అని దానిలో ఏర్పాటు చేసిన నాటికే రామోజీరావు షేర్ల కంటే జీజే రెడ్డి పేర్లు షేర్లు చాలా రెట్లు ఎక్కువ అనే విషయాన్ని ఇన్నాళ్ళు గోప్యంగా ఉంచారు పంతొమ్మిది అరవైలో నాటికే జీజే రెడ్డి ఢిల్లీలో బాగా పరపతి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు కొండపల్లి సీతారామాల సిఫార్సుతో ఆయన రామోజీరావుకి తన సంస్థలో గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారట అనంతరం వారిద్దరు కలిసి పంతొమ్మిది అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించారు ఆ సంస్థ జీజే రెడ్డి ప్రధాన ప్రమోటరు పంతొమ్మిది అరవై రెండు ఆగస్టు ముప్పై నాటికి హైదరాబాద్లో రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ రికార్డ్ ప్రకారం రామోజీరావు ప్రారంభ వాటా కేవలం పది రూపాయలు మాత్రమే ఆయన సోదరుడు విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది ఇక నైన్టీన్ సిక్స్టీ అండ్ సెవెంటీల మధ్యలో మార్గదర్శి చిట్ఫండ్లు రామోజీరావు పేరిట ఉన్నవి కేవలం వంద షేర్లు మాత్రమే కానీ జీజే రెడ్డి పేరిట రెండు వందల ఎనభై ఎనిమిది షేర్లు ఉండటం విశేషం అంటే మార్గదర్శి చిట్ఫండ్లో ప్రధాన వాటాదారు జీజే రెడ్డి రామోజీరావు వాటా వంద షేర్లు ఉందట జీజే రెడ్డి వాటా రెండు వందల ఎనభై ఎనిమిది షేర్లు అప్పట్లో జీజే రెడ్డి అని ఆయన ఆయనకు ఢిల్లీలో మంచి పరపుతుండేదట ఆయనకు సంబంధించి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్ కూడా ఒకటి దాంట్లో గుమస్తాగా పనిచేసిండట కొండపల్లి సీతారామయ్య గారు అని అప్పట్లో ఒక కమ్యూనిస్ట్ నాయకుడైన పెద్ద పేరున్న వ్యక్తి ఆయన సిఫార్సుతోని ఈ రామోజీరావు అందులో గుమస్తాగా చేరి క్లర్క్గా చేరిడు క్లర్క్గా చేరి మొత్తాన్ని ఆ సంస్థను ముంచి ఆయన క్యాప్చర్ చేసుకుండు ఆయన ఈ దేశం నుంచి ఎలాగొట్టు జీజే రెడ్డిని క్లర్క్గా చేరి పది రూపాయలు వాటా పెట్టి దాన్ని ఇంత ఇంత చేసి వంద షేర్లు చేసిండు ఆయన రెండు వందల ఎనభై ఎనిమిది షేర్లు అంటే ఎక్కువ షేర్లు జీజే రెడ్డి ఆ సంస్థ ఎవరిది ఇప్పుడు రామోజీరావుది కాదు మార్గదర్శి ఫండ్ జీజే రెడ్డిది కానీ ఆయన బలవంతంగా ఈ దేశం నుంచి ఎల్లగొట్టడానికి కుట్రబాన్ని ఈ దేశం నుంచి ఆయన వెళ్ళలేక ఆ సంస్థను క్యాప్చర్ చేసి ఆ మార్గదర్శి ఫండ్ నాది అని ఇప్పట్లో పాపం కాదు ఇది నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్లో పాపం ఇది అంటే అప్పటి నుంచే ఈయన యొక్క ఘనకార్యాలు ఈయన యొక్క పాపాలు ఈయన యొక్క పాపాల పుట్ట ఉంది అనేది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి దానికి సంబంధించి ఒక వార్తని